ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియచేస్తూ ఉన్నాను. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము ఒకే ఒక్కటి, దేవుడు మనకు చెప్పినటువంటి మాట, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటటువంటి మాట. మరి మన యొక్క జీవితాలలో ఆయన ఒక్కడే దేవుడుగా, ఆయనే పూజనీయుడిగా, ఆయనే కీర్తనీయుడిగా, ఆయనే మనకు చాలిన దేవుడుగా మరి ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. తండ్రి అయిన దేవుడు మరి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడంటే ఒకే ఒక ఉద్దేశంతో పంపించాడు. అదేంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మరి దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడు, ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఒకే ఒక కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 మనం చూసినప్పుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆ ఒక్కటే ఉద్దేశం అండి, నశించిన దాన్ని వెతికి రక్షించటానికి, ఈ పాపిని రక్షించటానికి, తప్పిపోయినటువంటి మనిషిని, పాపి అయినటువంటి ఈ మనిషిని రక్షించి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము పొందుకోవడానికి గాను, అంతేకాదు యుగ యుగములు ఆ దేవునితో మనము పరలోకంలో ఉండడానికి గాను, ఈ ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో తన యొక్క మరి అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువాన్ని లోకానికి పంపించి ఉన్నాడు. ఈ ఒకే ఒక్కటి అనేటటువంటిది మన ముందుకు వస్తూ ఉంటే దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు, నాతో ఎందుకు ఈ మాట ద్వారా ఆయన నన్ను సంధిస్తున్నాడు అనేటటువంటిది మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. మన జీవితాలు సరిదిద్దుకోవలసిన వారమై ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకొకటి, మరి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఒకే ఒక రక్షకుడు. మరి సర్వమాన్య వాళ్ళకి రక్షణ ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆయన నామంలోనే మనకు రక్షణ కలుగుతుందండి. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 10:9 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఈ విధమైనటువంటి కార్యము ద్వారా మాత్రమే మనకు రక్షణ దొరుకుతుంది. ఇంతవరకు కూడా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినటువంటి స్థితిలో ఉన్నారో వారు, ఈ యొక్క సత్యమును తెలుసుకున్నటువంటి వారై మరి ఈ యొక్క అనుభవంలోనికి రావాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే రక్షకుడండి, ఆయన ఒక్కడే పాపుల కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు. మరి ఎవ్వరు కూడా ప్రాణము పెట్టలేదు కాబట్టి ఆయన ఒక్కడే ప్రాణము పెట్టినటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే అపొస్తల కార్యంలో 2:21 చూస్తే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందరు. మరి యేసు ప్రభు వారి యొక్క నామము, ఆ ఒక్క నామంలోనే మనం రక్షణ పొందుకొనగలము. అందును బట్టే మనము చూస్తాం యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా మరి ఆకాశం మందు మరి దూతలు పాటలు పాడారు. అంతేకాకుండా దూత వచ్చి చక్కని వార్త తెలియజేశాడు, దావీదు పట్టణ మందు నేడు మీకు రక్షకుడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మీ కొరకు రక్షకుడు, సర్వ మానవాళి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. మరి యేసు ప్రభు వారి పేరులోనే రక్షకుడు అని ఉందండి. యేసు అనేటటువంటి పేరునకు అర్థం రక్షకుడు అని అర్థం. కాబట్టి మనకు ఒకే ఒక రక్షకుడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన మాత్రమే మనకు మరి రక్షణ ఇవ్వగలడు. కాబట్టి ఏ నామంలో కూడా మనము రక్షణను పొందుకోలేము. ఎందుకు అంటే ఆయన తన ప్రాణం ఇచ్చినటువంటి రక్షకుడు సర్వమానవాళి కొరకు. మరి ఈ విధంగా దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఒకే ఒక రక్షకుడిగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకా మరి మనం చూసినట్లయితే ఆదికాండము 6:10 మనందరికీ కూడా తెలుసు, నోవహు గురించి వ్రాయబడింది. నోవహు దేవుని యొక్క సన్నిధానములో ఎట్లా నడిచాడు, నోవహు మరి
తన యొక్క జీవిత విధానం ఎలా ఉంది, దేవుని యొక్క సన్నిధానంలో ఏ విధంగా కృప పొందుకున్నాడు, ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చూడగలం 6వ అధ్యాయంలో. నిజంగా నరుల చెడుతనము మరి దేవుడు చూసినప్పుడు మరి ఎంతగానో ఆయన చింతించాడు. ఆ నరులను చేసినందుకు ఆయన ఎంతగానో చింతించాడు. ఆ యొక్క సమయంలో మనము ఈ యొక్క సంఘటన అంతట్లో కూడా మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా నోవహుకు ఒక మరి ప్రత్యేకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పని అప్పగించాడు. నీ కొరకు ఒక ఓడ కట్టుకో అని చెప్పాడనమాట. ఆ ఓడ ఎలా కట్టుకోవాలి అనేటటువంటిది, ఏ విధంగా కట్టాలి, ఎన్ని అంతస్తులు కట్టాలి, ఎన్ని తలుపులు పెట్టాలి, ఎన్ని కిటికీలు పెట్టాలి అనేటటువంటి విషయంలో దేవుడు తెలియజేశాడు. ఆ ఓడంతటికి కూడా ఆ ఓడ 3 అంతస్తుల ఓడగా ఉండాలి. అదేవిధంగా మరి ఆ యొక్క ఓడకు ఒకే ఒక తలుపు ఉండాలి, ఒకే ఒక కిటికీ ఉండాలి అని మరి అక్కడ తెలియచేయటం జరిగింది. ఈ నోవహును ఓడ కట్టుకొనుము అనేటటువంటి మరి మాట చెప్పట్ల ఉద్దేశం ఏంటంటే, భయంకరమైనటువంటి విపత్తు, నాశనకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతుంది, కనుక ఈ జల ప్రళయం నుండి నువ్వు తప్పించబడాలి. అంతేకాదు నీవును, నీ భార్యయు, తర్వాత నీ కుమారులను, నీ కోడళ్లను అందరూ కూడా ఈ ఓడలోనికి ప్రవేశింపవలను అనే మాట కూడా ప్రభువారు చెప్పారు. ఇవన్నీ కూడా ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు ఒకే ఒక తలుపు పెట్టమన్నాడు. ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించటానికి మరి 4 తలుపులు పెట్టు, లేకపోతే 5 తలుపులు పెట్టు అని ఆ విధంగా చెప్పలేదు. ఒకే ఒక తలుపు పెట్టమని చెప్పి ఉన్నాడు. మరి లోపలికి ప్రవేశించేటటువంటిది ఆ యొక్క జంతువులు కానివ్వండి, ఆ యొక్క పక్షులు కానివ్వండి, ఆ యొక్క మరి ప్రతిదీ కూడా జంటలు జంటలుగా అవి లోపలికి వెళ్ళాలి అని కూడా ప్రభువారు ఎంతో చక్కగా తెలియజేసి ఉన్నారు. మరి అవన్నీ కూడా ఎలా పోవాలంటే ఆ ఒక్క తలుపులో నుంచే వెళ్ళాలి. కాబట్టి ఆ తలుపు కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే సాదృశ్యంగా ఉన్నది అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఒక కిటికీ లోపలలో నుండి బయట ఉన్న పరిస్థితి తెలుసుకోవడానికి గాను ఒక కిటికీ పెట్టమన్నాడు. కాబట్టి ఆ కిటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. మొట్టమొదటి పాయింట్ మనం చూసాం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించటానికంటే యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి రక్షణ అనుగ్రహించటం. కాబట్టి ఆ ఉద్దేశంలో ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే ఈ లోకానికి రావాలి. ఎందుకు అంటే పాపులను రక్షించటానికి. అదేవిధంగా రెండవది మనం చూసినప్పుడు ఆయన మరి రక్షకుడు, ఒకే ఒక రక్షకుడిగా ఈ లోకానికి మనము చూసాం. ఇక్కడ ఓడను చూసినప్పుడు ఒకే ఒక తలుపును మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అప్పుడు ఆది కాండంలో మనము చూస్తూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు నరులను చూసినప్పుడు ఒకే ఒక్క వ్యక్తి కనపడ్డాడండి. భూమి మీద ఎంతమంది ప్రజలు ఉంటే మరి వాళ్ళందరిలో కూడా నీతిమంతుడిగా కనబడింది ఒకే ఒక వ్యక్తి. ఆ ఎవరు అంటే, ఆ వ్యక్తి ఎవరు అంటే నోవహు. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనములో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. 9వ వచనంలో చూస్తే నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడినై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మరి ఆ ఒకే ఒక్క వ్యక్తిని మరి తను చూశాడు. నిందారహితుడిగా నడుస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు చూశాడు. చూసినప్పుడు ఆ వ్యక్తికే మరి యొక్క బాధ్యతలు అప్పగించాడు. మరి ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన, దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఆ ఆలోచన ప్రకారంగానే మనం చూస్తున్నాం, ఆ ఓడకు ఒకే ఒక తలుపు పెట్టమన్నాడు. ఆ తలుపు మాత్రమే కాకుండా ఒక కిటికీ పెట్టమన్నాడు. ఇవి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి భయంకరమైనటువంటి జల ప్రళయము భూమి మీదకి వచ్చినప్పుడు మరి అందరూ కూడా నశించిపోయారండి. ఆ ఓడలో మరి చేరింది ఎవరు అనంటే, ఇక్కడ మనం చూస్తున్నాం 7వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివైండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటియు 2ను, ఆకాశ పక్షులలో. మరి ఈ విధంగా అన్నీ కూడా మరి దేవుడు చెప్పినటువంటి రీతిగా అతడు వీటన్నిటినీ కూడా ఆ యొక్క తలుపులో నుండి లోపలికి ఆయన తీసుకుని వెళ్ళి ఉన్నాడు. 5వ వచనం చూస్తే, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. ఈ విధంగా ఆ కుటుంబం అంతా కూడా లోపలికి వెళ్ళింది. మరి దేవుడు
ఆజ్ఞాపించినటువంటి రీతిలో సమస్తము కూడా నోవహు జరిగించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం ఒకే ఒక తలుపు అని మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ మరొకటి మనం చూస్తున్నాం, ఒకే ఒక మార్గము. ఈ ఓడలోనికి వెళ్ళినటువంటి ఈ యొక్క నోవహు కుటుంబము, మరి లోపలికి వెళ్ళినటువంటి పశువులు, పక్షులు, జంతువులు అన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి. ఈ కుటుంబం అంతా లోపలికి వెళ్ళుట ద్వారా వారు క్షేమముగా ఉన్నారు, వారు జీవించి ఉన్నారు. మరి ఈ లోపలికి వెళ్ళటం అనేటటువంటిది రక్షణ పొందుటకు మరి సాదృశ్యంగా ఉంది. ఈ విధంగా దేవుడు చూపించినటువంటి ఆ యొక్క మార్గంలో, ఆ తలుపులో నుండి వెళ్ళి వాళ్ళు మరి సజీవుల లెక్కలో ఉన్నారు. కాబట్టి ఎంత ఆశీర్వాదం ఆ కుటుంబం పొందుకుంది. దేవుని బిడ్డలారా, మనము కూడా పరలోక రాజ్యం చేరాలంటే ఒకే ఒక మార్గము అనేటటువంటిది మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఒకే ఒక మార్గము, మరి ఆ మార్గము కూడా ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. యోహాను సువార్త 14:6 చూస్తే, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మరి ఎవ్వరూ కూడా తండ్రి యొద్దకు రారు అని ఖచ్చితంగా యేసు ప్రభు వారు ఈ మాట చెప్పడం జరిగింది. మరి భక్తుడైనటువంటి యోహాను గారు ఈ మాటని ఎంతో చక్కగా వ్రాసి ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్పిన మాట చెప్పినట్లుగా ఆయన చక్కగా వ్రాసి ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు చేరడు. మరి చూడండి, మరి ఆ పరలోకానికి వెళ్ళకపోతే మనుషులు పొందుకునేదేంటి? నరకమే, భయంకరమైనటువంటి అగ్నిగుండమే. మరి అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైనటువంటి నరకము నుండి తప్పించటానికి గాను మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమునకు మనుషులను చేర్చటానికి గాను ఆయన ఒక మార్గముగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఒకే ఒక మార్గం అండి. ఇంకా ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నా కూడా నీవు పరలోక రాజ్యానికి చేరలేవు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఇంత కఠినముగా మరి గట్టిగా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు అనంటే, లోకం యొక్క పరిస్థితులు చూడండి. ప్రభు వారు చెప్పిన ప్రతి సూచన కూడా నెరవేర్చబడుతూ ఉన్నది. ప్రభు వారు తిరిగి రాబోతూ ఉన్నారు. మరి ప్రభు నామమున రక్షణ పొందుకొని ఎవరైతే ఆయన యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారి కొరకు ఆయన తిరిగి రాబోతూ ఉన్నారు. క్రైస్తవ కుటుంబాలలోనే ఎంతోమంది ప్రభువును మరి యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించకుండగా ఆత్మీయ జీవితాన్ని ఎంతో నిర్లక్ష్యంగా చూస్తూ శరీర సంబంధమైనటువంటి వాటి మీదే మనసు పెట్టుకుని తమ యొక్క జీవితాన్ని వెళ్ళగుచ్చుకుంటున్నారు. వాళ్ళు చూస్తున్నటువంటి విషయాలు లోకం కావాలి, లోకంలో ఉన్నవి కావాలి, లోకము దాని ఆశయు గతించిపోవును. మరి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా తండ్రి యొద్దకు చేరడు అని. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీవు పరలోకానికి చేరుకోలేవు. నువ్వు యేసు క్రీస్తు అనేటటువంటి మార్గంలోనికి నువ్వు రావాలి. ఆయన నీ జీవితంలో చేర్చుకున్నప్పుడే, ఆయన మార్గంలోనికి నువ్వు వచ్చినప్పుడే నువ్వు అద్భుతమైనటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్, ఆ యొక్క శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనిషిని యొక్క మార్గములన్నీ కూడా అవి ఎలాంటివి అంటే తప్పుడు మార్గాలు. తప్పుడు మార్గం ఎంచుకుంటాడండి మనిషి ఎప్పుడూ కూడా. ఇది ఎలాంటి మార్గము, ఈ మార్గంలో నేను వెళ్ళొచ్చా లేదా అనేటటువంటిది ఆలోచన చెయ్యడు. ఒకే ఒక్క మార్గము ప్రభుది, అది ఉపదేశ మార్గము. ఆ మార్గములో మనకు ఉపదేశం చేస్తూ ఉంటాడు. ఆయన మార్గం సత్యముతో కూడినటువంటి మార్గము. ఆ మార్గంలో సత్యమే ఉంటుంది, కానీ అబద్ధము అనేటటువంటిది ఉండదు. అంతేకాకుండా ఇంకా మనం చూసినట్లయితే మరి ఆ మార్గాన్ని కోరుకో అని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఒకే ఒక మార్గము నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళేటటువంటి మార్గము. కాబట్టి మరి యొక్క సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఒకే ఒక మార్గము, మరి ఒకే ఒక నామము, ఒకే ఒక రక్షకుడు, అంతేకాకుండా ఒకే ఒక తలుపు, ఒకే ఒక కిటికీ. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఒకే ఒక మార్గము. ఈ మార్గంలో నీవు ప్రవేశించినట్లయితే నీవు నిత్య సంతోషాన్ని పొందుకుంటావు, నిత్య శాశ్వత జీవాన్ని నువ్వు పొందుకుంటావు, నిత్యము పరలోక రాజ్యంలో నీవు జీవించగలవు. కాబట్టి ఆ రెండవ మరణము నుండి నువ్వు తప్పించబడతావు. ఎంత గొప్ప ఆశీర్వాదం, రెండవ మరణము నుండి తప్పించబడతావు. ఈ విధమైనటువంటి సత్యములు పరిశుద్ధాత్మ దేవుడు అనేకులకైనా తెలియచేస్తున్నాడు. తర్వాత ఇంకొకటి మనం చూసినట్లయితే
అయితే ఒకే ఒక మనస్సు అండి. ఈ మనస్సు ఎంతో దీవెనకరమైన మనస్సు, మనకు కావలసినటువంటి మనస్సు అండి. చూడండి, మన మనస్సు మరి చెప్పాలి అంటే మరి మనకిష్టమైనటువంటి వాటి మీద ఉంటుంది, మరి మనకు పనికిరాని వాటి మీద మనస్సు ఉంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే ఆ మనస్సు మరి ఈ లోకాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఈ యొక్క మనస్సు అహంకారంతో ఉంటుంది, ఈ మనస్సు పగ ప్రతీకారంతో ఉంటుంది. మానవ యొక్క మనస్సులో మరి విపరీతమైన కోపం ఉంటుంది, బూతులు, చెడ్డ మాటలు, చెడ్డ పనులు వీటన్నిటితో కూడా నిండి ఉంటుంది మనస్సు. అయితే మనము కోరుకోవలసినటువంటి మనస్సు ఏంటి అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు ఆయన తీసుకుని వస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఎలాంటి మనస్సు మనము కలిగి ఉండాలండి? మరి మనమంటాం మంచి మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్పినప్పుడు మంచి మనసు అంటే ఏంటండి, ఎలా ఉంటే మంచి మనసు అని 100 ప్రశ్నలు అడగవచ్చు. ఎందుకంటే మనుషులము ఏదన్నా ఒకటి ముందుకు రాగానే తిరిగి 10 ప్రశ్నలు వేస్తాం మనం. అలాంటిది మనిషి యొక్క మనస్సు. అయితే అది కాదు కానీ ఇదిగో ఒక మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అది కూడా ఎవరి మనస్సు? యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. యేసుక్రీస్తు వారు కలిగినటువంటి ఈ మనస్సు, ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆ మనస్సు ఏంటి అనంటే ఆ దేవుని యొక్క, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు, అది విధేయతతో కూడిన మనస్సు, బహుగా తగ్గించుకున్నటువంటి మనస్సు. ఇంకా ఆ తగ్గింపు కంటే ఇంకా తగ్గింపు ఇంకా ఏ ఉదాహరణ కూడా లేదండి. ఆ విధముగా మరి తగ్గించుకున్నాడు యేసయ్య. ఎవరి కొరకు అనంటే పాపులమైనటువంటి మనుషుల కొరకు, మనందరి కొరకు, పాపులమైన మనందరి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతగా ఆయన తగ్గించుకున్నాడండి. చూడండి, ఈ మాటలు మనం చదువుకుందాం ఒకసారి. 5వ వచనం చదువుకున్నాం, 6వ వచనం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను. చూడండి, ఆ యొక్క తగ్గింపు మనం చూస్తున్న మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను. ఆయన ధనవంతుడయుండి మనలను ధనవంతులుగా చేయుట కొరకు, దరిద్రులమైన మన కొరకు ఆయన దరిద్రుడాయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మరి ఇంకా ఆయన చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనను. చూడండి, విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప మరి మాదిరికరమైనటువంటి మనస్సును యేసు ప్రభు వారు మనకు చూపించారండి. ఈ మనస్సు మనకు కావాలండి, ఒకే ఒక్క మనస్సు. ఈ ఒక్క మనస్సు మనకు కావాలి, విధేయత చూపించేటటువంటి మనస్సు, అదేవిధంగా తగ్గించుకునేటటువంటి మనస్సు. ఒక కుటుంబంలో మనం చూసినప్పుడు మరి భర్త దగ్గర భార్య తగ్గించుకోవాలి, విధేయురాలుగా ఉండాలి. మరి అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, అదేవిధంగా మరి ఎంతగానో తగ్గించుకోవాలి. పిల్లలు సహజంగా ఏం చేస్తూ ఉంటారు అని అంటే, డాడీ నీకేం తెలుసు, డాడీ నాకే తెలుసు అంటాడు, ఇంత ఉంటాడు వాడు నాకే తెలుసు అంటాడు. ఈ విధంగా మనిషికి ఇలాంటి పనికిరాని బుద్ధులు ఎవ్వరు నేర్పించక్కర్లేదండి, పుట్టుకొస్తూ ఉంటాయి లోపల నుంచి. అందుకే ఒక మాదిరికరమైనటువంటి మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ మనస్సును మనము పొందుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం. మరి ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనం హెచ్చించబడతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అని. కాబట్టి ఏది నీకు కావాలి ఒక్కసారి ఆలోచించుకో. ఈ తగ్గింపు మనస్సు అనేటటువంటిది మనం తగ్గించుకున్నప్పుడు, మనల్ని మనం ఎంతగానో తగ్గించుకున్నప్పుడు మనుషులు మనం ఏ పాటి వాళ్ళమండి, హెచ్చించుకోవటానికి కానీ పనికి రాని వాటి అన్నిటి కొరకు కూడా హెచ్చించుకుంటాం, పనికి రాని వాటి కొరకు గర్వపడతూ ఉంటాం, అతిశయపడతూ ఉంటాం. అందుకే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు,
మరి ఈ యొక్క మనస్సును నీవు కలిగి ఉండాలి. ఈ మనసు నీకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ మనసు నిన్ను ఒక ఉన్నత స్థలము మీదకు తీసుకుని వస్తుంది. ఉన్నత స్థలముల మీదకు ఆయన మనల్ని ఎక్కించేటటువంటి దేవుడు. దేశములోని ఉన్నత స్థలము మీదకి నేను నెక్కించెదను అనేటటువంటి మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి చక్కని బ్లెస్సెడ్ ఆ యొక్క ప్లేస్లోకి మనం వెళ్ళాలి అని అంటే నిజంగా మన యొక్క జీవితాలలో ప్రభు చూపించినటువంటి, ప్రభు కలిగినటువంటి ఆ మనస్సు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ఏమనంటే, ద్విమనస్కులు నేను ద్వేషిస్తున్నానంటాడు దేవుడు. రెండు మనస్సులను ఆయన ద్వేషిస్తాడు. ఒకే మనస్సు మనకు కావాలి. అదేవిధంగా దేవుని బిడ్డలారా, మనకు ఒకటే ఒకటి గమ్యం ఉండాలి. అదేంటి అంటే, నేను పరలోక రాజ్యము చేరాలి, ఈ సత్య మార్గంలో నేను జీవించాలి, యేసు ప్రభు అనే మార్గంలోనే నేను ముందుకు కొనసాగాలి అనేటటువంటి మరి ఆ యొక్క గమ్యము, ఆ చక్కని గమ్యాన్ని నేను చేరుకోవాలి అనేటటువంటి ఆశను కలిగి ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే సిద్ధపాటు. దేవుని బిడ్డలారా, ఈ సిద్ధపాటు దేని కొరకంటే ప్రభు రాకడ కొరకు. దేని కొరకు మనం సిద్ధపడాలంటే ఒకే ఒక దాని కొరకు. ప్రభు తిరిగి రాబోతూ ఉన్నారు కాబట్టి ఆయన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపాటు అంటే ఆయన కొరకు మనం సిద్ధపడాలి అంటే మరి మనం రక్షణ పొందుకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా చక్కని మార్గంలో, యేసు ప్రభువారి మార్గంలో మనము ముందుకు కొనసాగాలి. అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆయన కలిగినటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. మరి ప్రతి నిత్యము కూడా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన వాక్యమును ధ్యానిస్తూ మరి ఆయనకిష్టం మైనటువంటి రీతిలో మనం జీవిస్తూ ఉండాలి. ఆయన మన యొక్క సిద్ధపాటు ఒకే ఒక దాని కొరకు, అదేంటంటే ప్రభు యొక్క రాకడ కొరకు, క్రీస్తు యేసు వారి రెండవ రాకడ కొరకు. కాబట్టి ఈ యొక్క సత్యాలు మనము తెలుసుకున్నప్పుడు నిజంగా మనం ఎంతో మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో దీవెన పొందుకొని ఉన్నారు. మరి ఇంతవరకు కూడా మరి రక్షణ పొందుకున్నటువంటి మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఇంత చక్కగా మాట్లాడి ఉన్నాడు కనుక మరి వాక్యానికి స్పందించినటువంటి వారే మరి ఈ సమస్త దీవెనలకు ఆశీర్వాదములకు కారకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మీ జీవితంలో చేర్చుకున్నప్పుడు అది మీకు ఎంతో ఆశీర్వాదం కనుక మరి చేర్చుకుని ఈ దీవెన ఆశీర్వాదాన్ని మీరు పొందుకొనండి. అందుకే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడి ఉన్నాడు. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా మరి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మరి నీ హృదయంలో నీ అంతరంగంలో మార్పు రావాలి. కాబట్టి నీ గుండె మీద నీ చేయి పెట్టుకుని ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించు. ఈరోజే ఒక నిర్ణయం నీవు తీసుకోవాలి. అదేవిధంగా మరి నీ యొక్క శరీరంలో ఎక్కడ అస్వస్థతగా ఉన్నా అక్కడ నీ చేయి పెట్టుకో. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మరి నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆయన స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. ఇంకా మరి సంతానం లేనటువంటి వారు కూడా విశ్వాసముతో దేవుని సన్నిధిలో మరి ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మీకు సంతానము అనుగ్రహించేటటువంటి దేవుడు. ప్రార్థనలో ఏకీభవించండి. ఆయన అంటున్నాడు, మీ యొక్క హృదయమును నేను ఎరిగినటువంటి దేవుడను, అంతేకాకుండా మీ యొక్క కన్నీటిని నేను చూస్తున్నాను అని అంటున్నాడు. కాబట్టి చూచుచున్న దేవుడు నిశ్చయముగా అద్భుతమైన కార్యాన్ని జరిగించే దేవుడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, మీ ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభు ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారు. వారి హృదయాలను మీరు చూస్తున్నారు, వారి పరిస్థితులను మీరు చూస్తున్నారు, వారి అనారోగ్యాన్ని మీరు చూస్తున్నారు, వారి కష్ట నష్టములను మీరు చూస్తున్నారు, వారి యొక్క ఇరుకు ఇబ్బందులను మీరు చూస్తున్నారయ్యా. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. యేసు నామములో వారి యొక్క హృదయములో నూతన కార్యము జరుగునుగాక. చెప్పబడిన వాక్యము వారి యొక్క హృదయములో అద్భుతమైన రీతిలో ఫలించునుగాక. దేవా, నీవు సిద్ధపరిచిన ప్రతి యొక్క ఆశీర్వాదము యేసు నామములో వారు పొందుకొనుదురుగాక. అదేవిధంగా నా తండ్రి, సంతానము లేనటువంటి వారికి యేసు నామములో వారికి సంతానము కలుగునట్లుగా నీ కృపను దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉంటున్నాం తండ్రి. వారిని దీవించండి, వారి కన్నీరు తొడవండి, నీ అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. దేవా, యొక్క సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. దేవా, కనిక్రమ కలిగిన దేవుడవు,
తిరిగి ఆ బిడ్డలకు నూరంతల వెయ్యంతల ఆశీర్వాదం. వారికి మీరు దయచేయమని, కుటుంబమును ఆశీర్వదించమని, మరి వారందరికీ కూడా మంచి ఆరోగ్యమును దయచేయమని, నీ శక్తితో నీ బలముతో నింపమని, తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.